ప్రజా సంక్షేమం రాష్ట్రం అభివృద్ధికి దిక్సూచిగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిచారని ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ చెప్పారు. సత్రంపాటి సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు డాక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమక్షంలో వైఎస్ఆర్ జయంతి కేక్ను హర్షధ్వానాల మధ్య కట్ చేశారు. అనంతరం వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నపనేని రవి, పొలిపిరెడ్డి రెడ్డి నాగేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఈ రోజున జూలై 8వ తారీఖున దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఈరోజు ఆయన 74వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కంపల్సరీగా సత్రంపాడు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర జరుపుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్రంపాడులో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేటువంటి డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు గారికి, కార్పొరేట్ రవి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వాలంటీర్లకు, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ముందుగా నలభై నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి మరణం మన రాష్ట్రానికి ఎంతో తీరంలోటు. అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే రాష్ట్రం రెండు ముక్కలు అయిపోవడం కారణం ఆయన లేకపోవడం. రాజశేఖర రెడ్డి గారు కానీ బతుకుంటే మన రాష్ట్రం ఇప్పటికి కాదు, ఎప్పటికీ కూడా ముక్కలు అయ్యేది కాదు. బాటలో నేను నడుస్తున్నాను. మరి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించాలంటే మనం కూడా అదే బాటలో సాధ్యమైనంత వరకు పేదవారికి అంతవరకు పెన్షన్ ఇవ్వాలని ఏదో ఉన్న పది లిమిటెడ్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. మొట్టమొదటిసారి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలని చెప్పి శాచురేటెడ్ మూడ్లో ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి లిమిట్ లేదు. అలాగే మొదలెట్టింది అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. అలాగే మనం కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ వరకు వచ్చి అన్ని మరి పథకాలు వాళ్ళకి అందేలాగా మనం కృషి చేయాలి. చేసిన రోజునాడే మరి రాజశేఖర రెడ్డి గారికి మన నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఈ సందర్భంగా మన కార్యకర్తలందరూ కోరుకుంటూ అవన్నీ నిజమైన ఫలాలు పేదలకు అందిన రోజునాడే ఖచ్చితంగా రేపు వచ్చే అలాగే 2024 ఎలక్షన్లో 175కి 175 స్థానాలు గెలుచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన నాయకత్వంలో రేపు 2024 మార్చిలో వచ్చే ఎన్నికల్లో మనం అందరం కష్టపడి 175కి 175 మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకుని మరి ఈరోజు సత్రంపాడులో చేసినటువంటి సత్రంపాడు నాయకులకు అలాగే సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి పుట్టినరోజుని రైతు దినోత్సవంగా ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే ఆయన రైతులకు సేవ చేసిన సేవ. మరి ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచిత విద్యుత్ మీద సంతకం చేయడం జరిగింది. ఆయన తెలిసిన విషయం అందరికీ మనకి. మరి అంతేకాకుండా జలయజ్ఞం ద్వారా మరి ఎన్నో వేల ఎకరాలకు మరి నీరు అందించే విధంగా ఆయన కృషి చేశారు. అంతేకాకుండా మరి
ముఖ్యమంత్రి కావకముందు ఆయన పాదయాత్ర చేస్తూ మరి ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకుని మరి ముఖ్యమంత్రి అయ్యాక అనేకమైన సంక్షేమ పథకాలు రూపొందించి ఉచిత విద్య ఆరోగ్యశ్రీ ద్వారా మరి అనేకమైన రోగాలకు మరి ఉచిత వైద్యం అందించడం అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడం మరి అనేకమైన కార్యక్రమాలు అలాగే పావుల వడ్డీ రుణాలు సచివాలయం స్థాపండి చేతి లక్ష్మి మరికంట